నమస్కారం. NRI TV కి స్వాగతం. నిప్పుల కొలిమిలా మండుతున్న రాష్ట్రంలో సేద తీరేందుకు ప్రజలు అందుబాటులో ఉన్న అన్ని సౌకర్యాలను విస్తృతంగా వాడుతున్నారు. ఏసీలు, ఎయిర్ కూలర్లు వాయిదాల పద్ధతిలో అందుతుండడంతో వాటి వినియోగం విపరీతంగా పెరిగింది. ఫలితంగా సాధారణం కంటే దాదాపు 2400 మెగావాట్ల మేర విద్యుత్ వినియోగం పెరిగిందని జెన్కో వర్గాలు ఇస్తున్నాయి. గురువారం మధ్యాహ్నం 2:27 అత్యధికంగా 9513 మెగావాట్లకు విద్యుత్ వాడకం చేరుకుంది. ఇది రాష్ట్ర విద్యుత్ సంస్థల చరిత్రలోనే రికార్డ్. అదే రోజున సింహాద్రి, రామగుండాల్లోని బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల్లో బాయిలర్లు మొరాయించాయి. వీటీపీఎస్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో 360 మెగావాట్ల విద్యుత్ లోటు నమోదైంది. పులిమీద పుట్రుల్లా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కర్ణాటకకు ప్రాధాన్యం ఇవ్వడంతో రాష్ట్రానికి మరో 340 మెగావాట్ల లోటు ఏర్పడింది. ఒక్కసారిగా ఏర్పడిన 700 మెగావాట్ల విద్యుత్ లోటును తట్టుకోవడానికి విజయవాడతో సహా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దాదాపు 4 గంటల సేపు సరఫరా నిలిపివేశారు. లోటు ఒకవైపు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు మరోవైపు. దీంతో పగలు రాత్రి తేడా లేకుండా విద్యుత్ పంపిణీ సంస్థలు సరఫరా నిలిపివేస్తున్నాయి. దీంతో ప్రజలు అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ఎండల ప్రభావంతో విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయిని మించుతుంది. అదే సమయంలో పూర్తి స్థాయి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన థర్మల్ కేంద్రాలు లక్ష్యానికి అనుగుణంగా పనిచేయలేకపోతున్నాయి. విశాఖలో హిందూజా 1040 మెగావాట్లకు గాను 532 మెగావాట్లు ఉత్పత్తి చేస్తుంది. కృష్ణాపట్నంలోని జెన్కో కేంద్రం 1600 మెగావాట్లకు గాను గరిష్టంగా 1235 మెగావాట్లు, రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ 1450 మెగావాట్లకు గాను 1108 మెగావాట్లు, వీటీపీఎస్లో 1760 మెగావాట్లకు గాను 1213 మెగావాట్లను విద్యుత్ వినియోగం చేస్తుంది. మొత్తం థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 6050 మెగావాట్లు కాగా 3467 మెగావాట్లకు మించి ఉత్పత్తి సాధ్యం కావడం లేదని జెన్కో వర్గాలు తెలిపాయి. లోయర్ సీలేర్ నుంచి 460 మెగావాట్లకు గాను 192 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. శ్రీశైలం గుడికట్టు నుంచి 770 మెగావాట్లకు గాను 174 మెగావాట్లు, ఇతర జల విద్యుత్ కేంద్రాల నుంచి 54 మెగావాట్లు ఉత్పత్తి అవుతుంది. ఇక గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాల ఉత్పత్తి నామమాత్రంగానే ఉంది. పతాక స్థాయికి చేరిన విద్యుత్ అవసరాలను తీర్చడంలో ప్రధాన భూమిక వహించాల్సిన సాంప్రదాయ బొగ్గు ఆధారిత విద్యుత్ యూనిట్లు మొరాయిస్తుంటే సాంప్రదాయేతర ఇంధన వనరులైన పవన, సౌర విద్యుత్ యూనిట్లు మాత్రం మంచి ఫలితాలను అందిస్తున్నాయి. రాష్ట్రంలో పవన విద్యుత్ సామర్థ్యం 3948 మెగావాట్లు కాగా 2494 మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. 2153 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ప్లాంట్ల నుంచి 1861 మెగావాట్ల మేర ఉత్పత్తి అవుతుంది. రెండు కలిపి 4355 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇది బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల కంటే అధికం. ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు లేకపోయినా ఉండి మొరాయించిన రాష్ట్ర ప్రజల బాధలు లెక్కకు మించి ఉంటాయని అధికారులు చెప్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.